హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రెషర్ కుక్కర్. నేను మీ సుజాత. ఈరోజు వీడియోలో క్రిస్పీగా రవ దోశ ఎలా వేసుకోవచ్చు. జనరల్గా ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా అప్పటికప్పుడు రవ దోశను సింపుల్గా వేసుకోవచ్చండి. అది కూడా క్రిస్పీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపించబోతున్నాను. ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దానిలోకి ఒక కప్పు బొంబాయి రవ్వను వేసుకోండి. అలాగే ఏ కప్పుతో రవ్వను వేసుకున్నారో అదే కప్పుతోటి అరకప్పు బియ్య పిండిని వేసుకోండి. అలాగే పావు కప్పు మైదా పిండిని కూడా వేసుకోండి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తురుగు 1 స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న 2 టేబుల్ స్పూన్ల పచ్చిమిర్చిని కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన 2 రెబ్బల కరివేపాకు కూడా వేసుకోండి. లాస్ట్న రుచికి సరిపడా ఉప్పును వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన తర్వాత ఇందులోకి 1 గ్లాస్ పలుచగా చేసి పెట్టుకున్న మజ్జిగను యాడ్ చేయండి. ఇప్పుడు ఈ పిండి మొత్తాన్ని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఇలా థిక్గా ఉండే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పిండి మీద మూత పెట్టి 15 నిమిషాల పాటు నానబెట్టుకుందాం. 15 నిమిషాల తర్వాత పిండిని నానింది కదా, ఇప్పుడు ఇందులోకి వాటర్ని యాడ్ చేసుకుందాం. ఈ రవ్వ దోశకి పిండి పలుచగా ఉండాలి. పలుచగా ఉండే విధంగా వాటర్ని పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. చూడండి, ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉంటే సరిపోతుంది. ఇలా బ్యాటర్ని కలుపుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని బాగా హీట్ అవ్వనివ్వండి. ఫ్యాన్ హీట్ అయిన తర్వాత ఈ రవ్వ దోశ బ్యాటర్ని ఇలా కలుపుకోవాలి. రవ్వ దోశ వేసే ప్రతిసారి పిండిని కలుపుకోవాలన్నమాట, లేదంటే అడుక్కి రవ్వ వెళ్ళిపోతుంది. అంటే మీరు దోశలు వేసేటప్పుడు పిండి అనేది థిక్గా అయిపోతే మళ్ళీ కొంచెం పిండిలోకి వాటర్ను పోసుకొని పలుచగా చేసుకోండి. దోశ పిండిని ఇలా పలుచగా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత పైన సన్నగా తరిగిన ఆనియన్స్ పీసెస్ని యాడ్ చేసుకోండి. ఈ రవ్వ దోశలో ఆనియన్స్ వేయటం వలన రుచి చాలా బాగుంటుంది. అలాగే పైన కొంచెం ఆయిల్ను కూడా స్ప్రెడ్ చేసుకోండి. ఈ దోశను మీడియం టు హైలో మాత్రమే కాల్చుకోవాలి. నార్మల్ దోశలాగా ఇది త్వరగా కాలదండి, కొంచెం టైం పడుతుందన్నమాట. అందుకని మీడియం టు హైలోనే దోశను బాగా కాలనివ్వాలి. దోశ కొంచెం కాలిన తర్వాత ఇలా కొంచెం గరిటెతో స్ప్రెడ్ చేసుకోండి. ఇలా స్ప్రెడ్ చేయటం వలన దోశ అంతా కూడా ఈవెన్గా వస్తుంది, అలాగే క్రిస్పీగా వస్తుంది. ఈ దోశ గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసి ప్లేట్లోకి వేసుకోండి. ఈ రవ్వ దోశ పల్లీ చట్నీతోటి సర్వ్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రవ్వ దోశ క్రిస్పీగా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కు షేర్ చేయండి. అలాగే సుజాత ప్రెజర్ కుక్కర్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వలన నేను పెట్టే లేటెస్ట్ వీడియోలన్నీ నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.